మొత్తం అందరికీ హెల్ప్ చేస్తామని సభాముఖంగా మీకు మాటిస్తున్న సోదరులారా. ఇదే కాదు, మా నాయన చేసిన మంచి మంచి పనుల గురించి చాలా మందికి తెలియదు. కేసీఆర్ గారికి తెలంగాణ ఇప్పించిన ఘనత మా నాయనదే. ఆయన గుర్తు చేసుకోవాలి ఆ మాట. ఆయనకు అపాయింట్మెంట్ దొరకలే సోనియమ్మ తల్లి దగ్గర 8 నెలలు. మా నాయన తీసుకుపోయి 8 నెలల తర్వాత ఇప్పించిండు. కాంగ్రెస్ పార్టీకి విలీనం చేయనికే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మొక్కితే అప్పుడు వాళ్ళకి 42 సీట్లు ఇప్పించిన ఘనత మా ఫాదర్దే. తెలంగాణలో బిల్ పెట్టి లోక్సభలో పాస్ కానికపోతే మా తమ్ముడు ఆయన ఎంబడి ఉన్న 4 MPలందరూ మిరియాల పొడి వేసి వాళ్ళ కళ్ళల కారాలు కొడితే తెలంగాణ ఇప్పిస్తే ఇవాళ 9 ఏళ్ల సంత తెలంగాణ తీసుకొని ఉన్న 170,000 మంది బెల్లంపల్లి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎట్లా మబ్బు పెట్టిండు, మోసం చేసిండు. ఈ టైం వచ్చింది 30 తారీఖు మీరు ఓటిచ్చి ఆయనకి ఇంటికి పంపించే కార్యక్రమాన్ని దయచేసి మీరు అందరి చేతులు జోడించి చేయాలని కోరుకుంటున్న సోదరులారా. ఇదే కాదు, సింగరేణి కంపెనీ బంద్ అవుతుంటే 1992లో నాకు మంచి గుర్తున్నది. బీఐఎఫ్ఆర్ కింద కంపెనీ పోతుండే 80,000 మంది నౌకరీలుండే, వాళ్ళ నౌకరీలు పోనీకే కాపాడింది కూడా పెద్దల వెంకటస్వామి గారు. 2 రోజులలో 650 కోట్లు తీసుకొచ్చి ఆ కంపెనీని కాపాడిన ఘనత పెద్దల వెంకటస్వామి గారిది. అందరు లేకలేక మాట్లాడతారు సింగరేణి గురించి. ఇవాళ 30,000 మందికి వచ్చింది, 50,000 మందిని ఇంటికి పంపించేసిండు. అంటే నౌకరీలు కూడా ఇప్పిస్తలేడు. వాళ్ళు వచ్చినప్పుడు 9 ఏళ్ల కింద జనాలకు అందరికీ సేవ చేస్తాను మాటిచ్చినోడు, ఇవాళ ఎందుకు చేస్తలేడు? 9 ఏళ్ళ ఇప్పుడన్నా కళ్ళు ఇప్పండి సోదరులారా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పార్టీ గ్యారంటీలకు మీ అందరికీ పెద్ద ఎత్తున మా సోనియమ్మ తల్లి ఇచ్చింది, అందరికీ పెద్ద ఎత్తున అది మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మీరందరు వినే బాధ్యత ఉన్నది. దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మీరందరు గెలిపిస్తారని చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ వినోద్ గారు. ప్రజల స్పందన చూసి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. జనాలకు ఒక చిన్న వాళ్ళు చేసే ప్రొపగాండ, నేను నా భార్య బిడ్డను తీసుకొచ్చిన ఎందుకంటే ఈడ ఇల్లు కట్టుకొని వెళ్ళవాడు మీ అంబడే ఉంటాను మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. ఈ సభకు పెద్దలు నల్లలు ఓదెలు గారు, మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మన ఏఐటీయూసీ సీనియర్ నాయకులు సీతారామయ్య గారు కూడా మనతో ఉన్నారు స్టేజ్ పైన, ఇంకా నర్సయ్య గారు, గోమాస శ్రీనివాస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా స్టేజ్ పైన ఉన్నారు. ఎక్కువ సమయం లేనందున అందరి పేర్లు తీసుకోవడం లేదు, కానీ మనకు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారు తెలంగాణలోనే ఒక జోష్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో. వారికి అన్ని విభేదాలు పక్కకు పెట్టి లేదు, ఆయన ఏకైక లక్ష్యము కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావాలి, ఈ కేసీఆర్ని గద్దె దించాలి, ఈ రాక్షసుడు ఈ కుటుంబ పాలన ఏదైతే కేసీఆర్ చేస్తున్నారో ఆయనను ఇంటికి పంపించేది అవసరం ఉంది, రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో ఈ అవినీతి కక్కిచ్చేది అవసరం ఉంది.